ఇప్పుడు కరోనా విజృంభిస్తున్నటువంటి వేళ పాజిటివిటీ రేటు ఏకంగా 10.5% దాటింది, 160,000 కేసులు నమోదైనవి. అయితే ప్రాణాంతకం కాదు, తీవ్రము కాదు, మైల్డ్ సింప్టమ్స్. అయితే అదే సందర్భంలో నిర్లక్ష్యంగా అప్రమత్తత లేమిగా ఉంటే ప్రాణాలకు ప్రమాదం. ఇప్పటి వరకు అయితే ఈ 10-15 రోజుల నుండి వస్తున్నటువంటి కేసులలో ఒకే ఒక్కళ్ళు చనిపోయారు. అది కూడా ఈ కరోనా కారణంగా కాదు, తమ శరీరంలో ఉన్న వేరే జబ్బు వల్ల. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అయితే కనుక దాదాపు ఇప్పుడు 3,500 దాకా వచ్చాయి. అంటే ఒమిక్రాన్ వేరియంట్ కాదు ఇప్పుడు విజృంభిస్తున్నటువంటి, ఒమిక్రాన్ వేరియంట్ ఒక పక్కన ఉంటే కరోనా థర్డ్ వేవ్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. అమెరికాలో రోజుకి 12.5 లక్షల కేసులు దాకా నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి. కొంతవరకు మనం బెనిఫిట్ బెటర్ ఏంటంటే భారతదేశానికి సంబంధించి మన దగ్గర రోగ నిరోధక శక్తి కాస్త ఉండటం వల్ల. అయితే రాబోయే రోజుల్లో రోజుకి 2 లక్షలు 3 లక్షలు నమోదైన ఆశ్చర్య కొనక్కర్లేదు. అయితే ఇవన్నీ మైల్డ్ సింప్టమ్స్, అంటే ఒక జ్వరము తర్వాత జలుబు ఒళ్ళు నొప్పులు ఇలాంటి వాటికి ఉంటున్నాయి తప్పించి హాస్పిటలైజేషన్ అవసరం లేదు. అదే సందర్భంలో ముందు జాగ్రత్తగా ఆల్రెడీ ఇంతకు ముందే బెడ్లు 18 లక్షల బెడ్లు దేశవ్యాప్తంగా రెడీ చేసి ఉంచారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బెడ్లు రెడీ చేసి ఉంచడంతో పాటు ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్లు కూడా అర్జెంటు గా లైన్లోకి తీసుకొస్తున్నారు. ఇవాళ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. క్రిందటిసారి కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్ల ఆక్సిజన్ సిలిండర్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయమన్నటువంటి ఆదేశాల్లో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున డబ్బులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 426 కోట్ల వెయ్యి ఏర్పాటు చేసినటువంటి 93,600 ఎల్పిఎం సామర్థ్యం గల 144 పిఎస్సి ఆక్సిజన్ ప్లాంట్లతో సహా క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్ఎంఓ ట్యాంకులు, ఆక్సిజన్ పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఇవాళ ప్రారంభించబోతూ ఉన్నారు. ఇందులో 189.5 కోట్ల వ్యయంతో 106 ఆసుపత్రులు సివిల్ మరియు ఎలక్ట్రికల్ పనులతో డీజీ సెట్స్ ట్రాన్స్ఫార్మర్స్ కలిపి 144 పిఎస్సి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు అవుతుంటే, అలాగే ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ దాదాపుగా 6.22 కోట్లతో 20 ఆధునిక వైరల్ ల్యాబ్లు ఏర్పాటు అవుతున్నాయి. 21.93 కోట్ల రూపాయలు దీనికి సివిల్ ఎలక్ట్రిక్ పనులతో పాటు ఖర్చు పెట్టినటువంటి. లేకపోతే క్రయోజెనిక్ ఐఎస్ఓ కంటైనర్లు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తీసుకురావడానికి రవాణాతో పాటు నిల్వ కోసం 15.25 కోట్ల ఎంతో 20 KL సామర్థ్యం కలిగినటువంటి 25 క్రయోజెనిక్ ఐఎస్ఓ కంటైనర్లు కూడా కొనుగోలు చేశారు. ఇంకోవైపు ఆక్సిజన్ పైప్ లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పడే 90.07 కోట్ల వ్యయంతో 24,419 బెడ్స్ కి ఆక్సిజన్ పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు 31.3 కోట్ల వ్యయంతో 789 KL సామర్థ్యం కలిగిన 74 ఎల్ఎంఓ ట్యాంకులు కొనుగోలు చేశారు. ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్లాన్ కింద అదనపు ఆక్సిజన్ పైప్ లైన్లు ఎల్ఎంఓ ట్యాంకులు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. వాస్తవంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం ఇది. కేంద్రం డబ్బులు కొన్న రిలీజ్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక ఆటోమేటిక్ గా మనం స్టిక్కర్ మనది వేసుకుంటాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టిక్కర్ అయితే కంటిన్యూ అవుతుంది.